చూడాలని ఆశ నా తండ్రి, నిన్ను చూడాలని ఆశ, నీ స్వరము వినాలని ఆశ, నీ పని చేయాలని ఆశ, నీ కష్టమైపోవాలని ఆశ నాలో. మహాగణుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం. యేసుక్రీస్తు ప్రభువారు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించినటువంటి రోజు. ఈరోజు క్రిస్మస్ పండుగ మనం జరుపుకోవటానికి దేవుడు కృపచూపిస్తున్నాడు. ప్రభు యొక్క సన్నిధానంలో దేవుని యొక్క మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారి యొక్క జననాన్ని గురించి మనం నేర్చుకుందాం. యేసు ప్రభువారు ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడో ఈ కారణాన్ని మనము దేవుని యొక్క లేఖనాల నుంచి మనం నేర్చుకుందాం. ప్రియులరా, పరిశుద్ధ లేఖనములో మనం చూసినప్పుడు క్రీస్తుకు పూర్వం 742 సంవత్సరము నుండి 687 సంవత్సరం వరకు మీకా అనేటువంటి యొక్క ప్రవక్తగా పనిచేశాడు. ఇతడు 742 నుంచి 687 వరకు పనిచేసినటువంటి ఈ మీకా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చాలా స్పష్టంగా ఆయన ప్రవచించాడు. ఆ ప్రవచనాన్ని ఒక్కసారి మనం దేవుని యొక్క లేఖనంలో మనం చూద్దాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుందామండి. బెత్లెహేము ఎప్రత యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచ్చుండెను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించక మునుపు క్రీస్తుకు పూర్వం 742 నుంచి 687 వరకు పనిచేసినటువంటి ఈ ప్రవక్త యేసయ్య ఎక్కడ పుడతాడో స్పష్టంగా మీకా ప్రవక్త ప్రవచించాడు. ఇంకా మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆయన ఎవరికి జన్మిస్తాడో స్పష్టంగా ముందుగానే దైవ లేఖనములో మనం చూడగలుగుతాం. యెషయా అనేటువంటి యొక్క ప్రవక్త క్రీస్తుకు పూర్వం 740 సంవత్సరము నుండి 681 వరకు ఈయన ప్రవక్తగా పనిచేశాడు. క్రీస్తుకు పూర్వము 740 నుంచి 681 వరకు పనిచేసినటువంటి యెషయా ప్రవక్త ఏమని ప్రవచించాడంటే, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని దైవ లేఖనములో మనం చదువుదామండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. క్రీస్తుకు పూర్వం 740 నుంచి 681 వరకు పనిచేసినటువంటి యెషయా ప్రవక్త యేసు ప్రభువారు ఎవరికి జన్మిస్తాడో స్పష్టంగా చెప్పాడండి. ఈ మాటలు దయచేసి మీరు ఒక్కసారి గమనించండి. మీకా ప్రవక్త ఏ స్థలములో పుడతాడో ప్రవచించాడు. యెషయా ప్రవక్త ఎవరికి జన్మిస్తాడో ప్రవచించాడు. ఈ ఇద్దరు ప్రవక్తలు ఒక స్థలములో కూడుకుని మాట్లాడి ప్రవచించిన ప్రవక్తలు కాదు. మీకా ప్రవక్త 742 నుంచి 687 వరకు పనిచేస్తే, యెషయా ప్రవక్త 740 నుంచి 681 వరకు ఆయన పనిచేశాడు. ఆయన కాలం వేరు, ఈయన కాలం వేరు. ముందుగానే దేవుడు ఈ విషయాన్ని తన ప్రవక్తల నోట దేవుడు పలికించినట్లుగా మనము స్పష్టంగా దైవ లేఖనంలో మనం చూడగలుగుతూ ఉన్నాము. ఇంకా మనము దేవుని యొక్క లేఖనంలో మనం చూసినట్లయితే బిలాము అనేటువంటి యొక్క ప్రవక్త కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించినప్పుడు ఒక నక్షత్రము ఉదయిస్తుంది అనేటువంటి యొక్క మాట అతడు మరి స్పష్టంగా క్రీస్తుకు పూర్వం 1000లో ఇంచుమించు 1000 ఆ కాలములో అతడు కూడా ప్రవచించినట్లుగా దైవ లేఖనములో మనం చూడగలుగుతాము. మనము దేవుని యొక్క వాక్యాన్ని సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినట్లు, నక్షత్రము యాకోబులో ఉదయించెను అనే ప్రవచనాన్ని మనం ఈ భాగములో మనం చూడగలుగుతున్నాం. నక్షత్రము యాకోబులో ఉదయించను. ఇప్పుడు నేను మీకు 3 ప్రవక్తలను జ్ఞాపం చేశాను. మీకా ప్రవక్త, యెషయా ప్రవక్త, బిలాము ప్రవక్త. ఈ 3 ప్రవక్తలు
ఆయనను గురించి చెప్పినటువంటి యొక్క మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము వాటి యొక్క నెరవేర్పును మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు మనము దేవుని యొక్క లేఖనములో కొన్ని మాటలు చూద్దామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వచనము 2వచనాన్ని చదువుదాం. రాజైన హెరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పిరి. చూడండి, భాగములు మనం చూసినప్పుడు మీకా ప్రవక్త ఏమని చెప్పాడు? యూదా బెత్లహేములైన పుడతాడు అని చెప్పాడు. ఆయన యూదా బెత్లహేములో పుడతాడు, ఇంకా ఆయన ఎవరికి పుడతాడని యెషయా ప్రవక్త ప్రవచించాడు అంటే ఒక కన్యకకు ఆయన పుడతాడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అన్నాడు. ఆ మాటలు కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1:22లో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు అన్నాడు. 23వచనం అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది జరిగినను ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడుగా. ఆయన కన్యకకు పుడతాడు, బెత్లహేములో ఆయన పుడతాడు, ఆయన పుట్టినప్పుడు నక్షత్రము ఉదయించెను అనే మాట. ఈ మూడు ప్రవచనాలను మనం ఈ భాగంలో స్పష్టంగా మనం చూచాం. అయితే ఆయన ఒక కన్యకకు ఆయన జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన జన్మ పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనటువంటి ఒక జన్మ ఆయన జన్మించాడు. మరియా కన్యకగా ఉంది, పాపము ఎరగనిదిగా, పురుషుని యొక్క కలయిక లేనిదిగా ఆమె ఉంది. పవిత్రమైనటువంటి కన్యకకు పుట్టినవాడే యేసు ప్రభుల వారు. ఆయన జన్మ పవిత్రమైనది, ఆయన ఒక కన్యకకు ఆయన జన్మించాడు, ఆయనలో పాపము లేదు, ఆయన జన్మ పాపం ఆయనలో లేదు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఎక్కడ పుట్టాడు? బెత్లహేములో పుట్టాడు. ఎవరికి పుట్టాడు? ఒక కన్యకకు పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత నక్షత్రము ఉదయించింది, అది చూచి తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు ఆ నక్షత్రాన్ని చూచి వారు ఆ నక్షత్రాన్ని వెంబడించారు. ఆ నక్షత్రం అంట యేసు ప్రభువారు ఉన్న చోటికి వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి, ఆ నక్షత్రము యేసు ఉన్న చోటికి వారిని నడిపించింది. మొట్టమొదటిగా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే అజ్ఞానులు కాదు. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది మొట్టమొదటిగా ఎవరు అంటే ఎవరో తక్కువ కులస్తులు అనేటువంటి రీతిలో మాట్లాడేటువంటి విధానం కాదు. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు, ఖగోళ శాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళు, వాళ్ళు మహాజ్ఞానులు. యేసు ప్రభువారి దగ్గరికి మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళు ఎవరంటే జ్ఞానులు. ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఒక టైములో నక్షత్రము వాళ్ళు కనబడలా. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే పుడితే అతడు రాజభవనంలోనే పుట్టాలి, ఒక సామాన్యమైనటువంటి పేద కుటుంబంలో పుట్టడానికి వీలు లేదని వాళ్ళు అనుకుని రాజు దగ్గరకు వచ్చి, రాజు కోట దగ్గరకు వచ్చి, రాజా యూదయా బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని వచ్చి అడుగుతున్నారు. మేము ఆయన నక్షత్రాన్ని చూచామయ్యా, ఆయన పూజించడానికి వచ్చాము, ఆయన ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు. రాజుకి కలవరమైంది, నేను ఈ దేశానికి రాజుగా ఉంటే మరొక రాజు పుట్టడం ఏంటని చెప్పి ఆయన అంటున్నాడు, ఆ యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడో మీరు చూచి ఆరాధించి పూజించి మరలా నా దగ్గరికి రండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అన్నాడు. మీరు గమనించండి, జ్ఞానులు యేసును వెంబడించారు, జ్ఞానులు యేసు దగ్గరికి వచ్చారు. మొట్టమొదటగా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన వాళ్ళు, నక్షత్రాలను చూచి వచ్చిన వాళ్ళు ఎవరంటే
జ్ఞానులు ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళు అజ్ఞానులు కాదండి. యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు నీతి క్రియలు చేసే మేము గొప్పవాళ్ళని చెప్పిన వాళ్ళు కాదు, మేము పాపులు అని గుర్తించి ఆయన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు పుట్టాడు అంటే స్పష్టంగా బైబిల్లో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును అన్నాడు. ఎక్కడ పుట్టాడు? బెత్లహేములో. ఎవరికి పుట్టాడు? కన్యకకు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? పాపులను రక్షించటానికి. ఎంత అద్భుతమైనటువంటి యొక్క సన్నివేశము చూడండి. ఆయన జీవితాన్ని గురించి మనం వింటున్నప్పుడు ఆయన బెత్లహేములో పుట్టాడు, కన్యకకు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? పాపులను రక్షించటానికి ఆయన పుట్టాడంట. పాపులను రక్షించటానికి. ఈ లోకములో ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్న వాళ్ళే. ఈ పాపులను రక్షించటానికి పుట్టినవాడు యేసయ్య. ఎందుచేతనంటే మనుషుడు తన జన్మ పాపము, తన కర్మ పాపాన్ని నీళ్లతో కడుక్కుని శుద్ధి చేసుకుని పోగొట్టుకోవాలనుకుంటున్నాడు. నీళ్లతో కడుక్కుని పాపాన్ని శుద్ధి చేసుకోలేము, సబ్బుతో పాపాన్ని కడుక్కుని శుద్ధి చేసుకోలేము. మన పాపాన్ని కడిగేది, మన పాపాన్ని నుంచి విడిపించేది ఏంటనంటే పవిత్రమైనటువంటి రక్తం, నిర్దోషమైనటువంటి రక్తం. మేకల రక్తము, కోళ్ళ రక్తము కాదు, అమూల్యమైనటువంటి ఆయన రక్తము ద్వారా మానవాడికి పాపానికి పాపక్షమాపణ ఉంది, పాపము నుండి విడుదల ఉంది. గమనించండి, మరలా చెప్తున్నాను, నీళ్ళ ద్వారా పాపము పోదు, సబ్బు ద్వారా పాపము పోదు, నీ నీతి క్రియల ద్వారా పాపం పోదు. నీ పాపం పోవాలి అంటే, నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలగాలంటే నీకు యేసు రక్తము అవసరం. యేసు రక్తము ప్రతి పాపమును నుండి మళ్ళ కడిగి పవిత్రముగా చేస్తుందని దైవ లేఖనములో వ్రాయబడి ఉన్నది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. అందుకే యేసయ్య బెత్లహేములో పుట్టాడు, కన్యకకు పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి యేసయ్య ఈ లోకములో జన్మించాడు. 2023 ఆయన జన్మిస్తే ఓ అద్భుతమైన మాట మీకు చెప్తాను, వినండి. ఒకరోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి ఒక పని మీద వెళ్ళాను నేను. గద్దే రామ్మోహన్ గారి దగ్గరికి ఒక పని మీద వెళ్ళినప్పుడు లోపల ఆఫీసులోకి రమ్మన్నాడు. వెళ్ళానండి. భాస్కర్ మీరు ఏ ఏ నుంచి వచ్చారు అన్నాడు. మసిలిపట్నం దగ్గర నుంచి వచ్చానండి, పనాలు ఊరండి అని అంటే, అప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు, మీ వాళ్ళందరూ మోకోళ్ళందరూ నాకు బాగా తెలుసు అని చెప్పి ఆయన అన్నాడు, భాస్కరు నాకు ఇష్టమైన వ్యక్తుల్ని ఒక 3 చెప్తానండి మీకు అన్నాడు. ఎవరండి అన్న, మొట్టమొదటగా నేను అభిమానించి బాగా ప్రేమించే వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు వారు, 2 అల్లూరు సీతారామరాజు గారు, 3 గాంధీ గారండి అన్నాడు. ఇంకా మీ అభిప్రాయం యేసు ప్రభు వారి మీద ఏంటంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ఎక్కడో యెరూషలేములో పలస్తీనలో పుట్టినటువంటి యేసు ప్రభు వారు ఆయన బోధల ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేశాడు. ఈరోజు ఆ యేసు ప్రభు వారి మార్గములు మీరు నడుస్తూ ఆ యేసు ప్రభు వారి యొక్క ప్రబోధాలు మీరు మందిరంలో, దేవాలయాల్లో, మీరు ప్రార్థన మందిరాల్లో పాస్టర్లుగా మీరు బోధిస్తూ ఉన్నప్పుడు సమస్యలో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు వచ్చి నెమ్మదిని, మనశ్శాంతిని పొందుకుని వాళ్ళు ప్రశాంతంగా గడుపుతున్నారండి. ఆయన ఎక్కడో పుట్టి ప్రపంచమంతటిని ప్రభావితం చేస్తున్నటువంటి ఒక గొప్ప మహనీయుడండి అని ఆయన చెప్పినప్పుడు నా శరీరము చాలా, నా యొక్క ప్రాణాత్మలో ప్రభుని గణపరచటం ప్రారంభించాయి. నిజమే కదా, యేసయ్య ఎక్కడో ఒక స్థలములో ఆయన జన్మించి ప్రపంచ దేశాలను ప్రభావితం చేశాడండి. ఆయనలో అంత గొప్ప శక్తి ఉంది.
ఆయనంత గొప్ప శక్తి ఉంది. పాపము నుండి విడిపించటానికి, పాప క్షమాపణ ఇవ్వటానికి వచ్చాడు యెషయ. పాప క్షమాపణ ప్రభు దగ్గర ఉంది, నీళ్ళ దగ్గర లేదు, సబ్బు దగ్గర లేదు, నీతి క్రియలు పుణ్యకార్యాలు లేవు. యేసు ప్రభు వారి దగ్గర మాత్రమే పాపక్షమాపణ, ఆయన రక్తము ద్వారా మాత్రమే పాపక్షమాపణ ఉంది. ఆయన ద్వారా మాత్రమే నీకు సమాధానము దొరుకుతుంది. యేసయ్య దగ్గరికి వచ్చి ఆ జ్ఞానులు ఏం చేశారు తెలుసా అండి? ఆ నక్షత్రం అంట యేసు ఎక్కడున్నాడో అక్కడ వరకు వచ్చి అక్కడ నిలిచిందంట. వారు అక్కడికి వచ్చి వాళ్ళు చేసిన పని ఏమిటి అంటే, మత్తయి సువార్త రెండవ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదామండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. గమనించండి, ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. యేసు దగ్గర నీకు ఆనందం ఉంది, యేసు దగ్గర నీకు సంతోషం ఉంది. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. గమనించండి, మరొక్కసారి నేను మీకు రిపీట్ చేస్తాను. యేసు బెత్లెహేములో పుట్టాడు, కన్యకకు పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే, పాపము నుండి విమోచించడానికి, నీ శాపము నుండి విమోచించడానికి, నీ బంధకాలలో నుండి, నీ యొక్క రోగాల నుంచి విడిపించడానికి, నిన్ను అంధకార సంబంధమైన అధికారముల నుండి, సాతాను చేతుల నుంచి నిన్ను విడిపించడానికి యేసయ్య పుట్టాడు. జ్ఞానులు యేసును వెంబడించారు, యేసు దగ్గరకు వచ్చారు, వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆయనకు సాగిలపడి పూజించిరి. పూజించారంటే ఆరాధించిరి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఓ అద్భుతమైన మాట మీకు జ్ఞాపం చేస్తానండి. యోబు గ్రంథములో ఒక చక్కటి మాట మీకు జ్ఞాపం చేస్తాను. వారు ఆయనను పూజించారు, ఆయన ఎదుట సాగిలపడ్డారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, యోబు గ్రంథం 36 11వ వచనాన్ని మనం చదివితే, ఎలోహు అనేటువంటి వ్యక్తి ఒక చక్కటి మాట చెప్తున్నాడు. వారు ఆలకించి, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అనేక మంది భక్తుల ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ మాట నువ్వు విని ఆలకించి ఆయనను సేవించిన ఎడల, అంటే ఆయనను పూజించిన ఎడల, యేసును పూజించిన ఎడల, నీ దినాలు క్షేమముగా, నీ సంవత్సరాలు సుఖముగా నువ్వు వెళ్ళబుచ్చుతావు. నువ్వు యేసును వెంబడించగలిగి, యేసు మాట విని ఆయనను పూజించి ఆయన ఆరాధించగలిగితే, తమ దినములు క్షేమముగా, తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చెదరు. మంచి దినాలు చూడాలనుకుంటున్నావా? మంచి సుఖంగా బ్రతకాలనుకుంటున్నావా? యుగ యుగములను మంచిగా ఉండాలనుకుంటే యేసు ప్రభు వారి దగ్గరికి రా. యేసు ప్రభు వారి దగ్గరికి రా. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, నువ్వు యేసు దగ్గరికి వస్తే నీకు పాపక్షమాపణ, నీకు సమాధానము, నీకు దేవుడు నిత్య జీవాన్నిస్తాడండి. ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, నీవే దేవుడవయ్యా, మేము పాపులము, మా పాపము నుండి విమోచించడానికి వచ్చిన వాడు నీవే, మేము నీళ్లతో శుద్ధి చేయాలనుకున్నాం మా పాపాన్ని, శుద్ధి కాల, సబ్బుతో శుద్ధి చేయాలనుకున్నాం, శుద్ధి కాల, పుణ్య కార్యాల ద్వారా శుద్ధి చేయాలనుకున్నాం, శుద్ధి చేయబడలా, మా నీతి క్రియలు నీ దృష్టిలో మురికి గుడ్డవలే కనిపించినవయ్యా, మా కోసం దిగి వచ్చావా పరలోకము నుండి భూలోకానికి. భూలోకములో ఉన్న మనుషుడు చంద్రమండలానికి వెళితే అది గొప్ప అనుకున్నామయ్యా, కాదయ్యా, భూలోకం పరలోకము నుండి, స్వర్గము నుండి భూలోకానికి నీవు రావటమే ఒక గొప్ప వింతయ్యా.
మా పాపముల నుంచి విడిపించడానికి వచ్చిన రక్షకుడు నీవేనయ్యా, మా శాప భారాన్ని మోయటానికి వచ్చిన వాడు నీవేనయ్యా, మాకు క్షమాపణ నెమ్మది సమాధానము సంతోషం ఇవ్వడానికి వచ్చిన వాడు నీవేనయ్యా, ఆయన ఎదుట సాగిలపడి ఆయనను పూజించిరి, అంటే ఆయన ఆరాధించిరి. ఇప్పటి వరకు ఎవరినెవరినో ఆరాధించావు, ఎవరినెవరినో పూజించావు, కాదు ఒక్కసారి రాకూడదు యేసు దగ్గరికి, ఒక్కసారి ఒక్కసారి వచ్చి చూడు. వాళ్ళు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి అంటాడండి. ఆయన అంటాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నీ హృదయము మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని నువ్వు నాకు ఇవ్వగలిగితే దాన్ని నేను బాగు చేస్తానయ్యా, నీ హృదయం నాకు ఇవ్వు. యేసయ్య అడిగేది ఇదే. ఈ క్రిస్మస్ రోజున, ఈ December 25 దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ హృదయం నాకు ఇవ్వయ్యా, నీ మనస్సును నాకు ఇస్తే నేను బాగు చేస్తా, కొత్త హృదయాన్ని ఇస్తా, రాతి గుడ్డను తీసివేస్తా, మాంసపు హృదయాన్ని ఇస్తాను, నీలోకి వస్తానయ్యా. యేసయ్య ఎవరిలోకి వస్తాడో వాళ్ళ హృదయాలు మారిపోతాయి, వాళ్ళ జీవితాలు మారిపోతాయి, వారి ఆలోచనలు మారిపోతాయి, వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది. యేసయ్య వచ్చాడంటే నీకు సమాధానం దొరికినట్టే, యేసయ్య నీలోకి వచ్చాడంటే నీకు శాంతి కలిగినట్లే. డబ్బు ఇవ్వను శాంతి, సినిమాలు ఇవ్వను శాంతి, త్రాగుడు వ్యభిచారము ఇవ్వలేని శాంతి యేసు నీకు ఇస్తాడు. అవి నీకు తాత్కాలికమైన ఆనందం ఇవ్వచ్చు, తాత్కాలికమైన సంతోషాన్ని సమాధానం ఒకవేళ ఇవ్వచ్చేమో, కానీ ఆ తర్వాత నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. నా యేసు ప్రభువారు నీలోకి వస్తే, పాపము నీలోకి వస్తే నెమ్మది ఉండదు, చెడు నీలోకి వస్తే నెమ్మది ఉండదు, త్రాగుడు నీలోకి వస్తే నీ జీవితానికి నెమ్మది ఉండదు, నీ కుటుంబానికి నెమ్మది ఉండదు. నువ్వు పేకాడి దగ్గరికి వెళ్ళినా, కోడిపందాల దగ్గరికి వెళ్ళినా, బెట్టింగుల దగ్గరికి వెళ్ళినా నీకు నెమ్మది ఉండదు. నా యేసు ప్రభువారు నీలోకి వస్తే గొప్ప మార్పు కలిగిద్ది. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ హృదయంలో యేసయ్యకి చోటిస్తే ఆయన అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్మ. అదే నేను కోరేది, నీ హృదయం తెరిచి యేసయ్య నాలోకి రమ్మంటే ఆయన నీళ్ళకు వస్తాడు. జ్ఞానులు తమ హృదయాన్ని దేవుడి కొరకు తెరిచారండి. ఇప్పుడు నేను చెప్పిన మాట సామెతల గ్రంథము 23:26 స్పష్టంగా వ్రాయబడిందండి, నా కుమారుడా నీ హృదయము నాకిమ్మ. చాలామంది ఈ క్రిస్మస్ రోజున వచ్చి ఏదో కానుక వేద్దాం అనుకున్నామండి, లేకుంటే ఏదో పలహారం ఇద్దాం అనుకున్నామండి అనుకుంటారు. అమ్మా, నీ కానుక నీ పలహారం కోసం యేసయ్య ఆశపడట్లేదు, నీ కోసం ఆశపడుతున్నాడు, నీ హృదయం కొరకు ఆశపడుతున్నాడు. స్పష్టంగా వ్రాయబడింది మాట, నా కుమారుడా నీ హృదయము నాకిమ్మ. జ్ఞానులు యేసు మాట విని ఏం చేశారు, వాళ్ళు హృదయాలు తెరిచి ప్రభుకి వాళ్ళ హృదయాలు ఇచ్చారు. ఆ తర్వాత తమ పెట్లు విప్పి కృతజ్ఞతతో సంతోషముతో బంగారమును, వాళ్ళు ఏం చేశారంట, బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించారంట. విలువైనవి తీసుకొచ్చి యేసయ్యకి సమర్పించారు. ఈ రోజు నువ్వు సమర్పించవలసింది విలువైన నీ జీవితాన్ని ఆయనకి కానుకగా సమర్పించగలిగితే నీ జీవితం ధన్యమైనట్లే. నీ కుటుంబం బాగుపడద్ది, నీ కుటుంబంలో మనశ్శాంతినిస్తాడు, నీ కుటుంబానికి ఆనందాన్ని ఇస్తాడు, నీ కుటుంబానికి సంతోషాన్నిస్తాడు, నీ కుటుంబానికి క్షేమాన్నిస్తాడు. సహోదరుడా, ఎవరెవరినో వెంబడించావు కదా, ఈ సంవత్సరమైన యేసును వెంబడించగలిగితే నీ దినములు క్షేమముగా, నీ సంవత్సరములు సుఖముగా నువ్వు వెళ్ళబుచ్చుతావని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. యేసు దగ్గరికి రాగలవా? ఒకవేళ యేసును వెంబడిస్తూ కూడా కేవలం ఏదో పైన స్టార్ పెట్టుకుని ఇంట్లో మాత్రం మనశ్శాంతి లేకుండా నామకార్థంగా ఒకవేళ ఆరాధన చేస్తే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నామకార్థమైన భక్తి వద్దండి, యథార్థమైన భక్తి చేద్దాం, స్వచ్ఛమైన భక్తి చేద్దాం. జ్ఞానులు అక్కడికి వచ్చారు. మరలా చెప్తున్నాను, యేసు దగ్గరికి వచ్చేవాళ్ళు జ్ఞానులు. యేసు దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు పాపక్షమాపణ పొందుతారు, యేసు దగ్గరికి వచ్చేవాళ్ళు సమాధానం పొందుకుంటారు,
యేసయ్య దగ్గరికి వచ్చే వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము ఒక చక్కటి మాట మనం చదువుదాము. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము ఒక్కసారి 12వచనమండి. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనవాడు జీవము లేనివాడే. అంటే దేవుని కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో వారికి దేవుడు అంటే జీవాన్నిస్తాడు అంట అండి. అందుకే 13వచనంలో కూడా ఏమంటాడంటే, దేవుని కుమారుని నామమునందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఆయన అంగీకరిస్తే నిత్య జీవాన్నిస్తాడండి. గమనించారా, ప్రవక్తలు ఒక ముగ్గురు ప్రవక్తలు మీకు జ్ఞాపకం చేశాను. మీకా ప్రవక్త బెత్లెహేములో పుడతాడని చెప్పాడు, యెషయా ప్రవక్త కన్యకకు పుడతాడని చెప్పాడు, బిలాము ప్రవక్త ఆయన పుడితే నక్షత్రం ఉదయిస్తుందని చెప్పాడు. ఈ మూడు ప్రవచనాల నెరవేర్పు మనం ఈరోజు ఇక్కడ చూచాం. జ్ఞానులు ముందొచ్చారు, ఆ తర్వాత గొర్రెల కాపర్లు ఆయన మాట విని, ఇదిగో దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదేమి కానవాలు, ఒక శిశువు పొత్తుకుడలతో చుట్టబడి ఒక తొట్టులో పరుండ పెట్టుట మీరు చూస్తారు అని చెప్పినప్పుడు నక్షత్రాన్ని చూచి జ్ఞానులు వచ్చారు, దేవదూత మాట విని గొర్రెల కాపర్లు వచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, జ్ఞానులు వచ్చారు, ధనవంతులు వచ్చారు ప్రభు దగ్గరికి, దరిద్రులు కాదండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని నేను మనం చేస్తున్నాను. ఇంకొక మాట చెప్తాను, యేసయ్య పుట్టటమే యూదులకు రాజుగా పుట్టాడంట అండి. మీరు గమనించండి, పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత రాజవటం చూస్తాము కానీ పుట్టటంతోనే ఆయన రాజంట. ఆయన సామాన్యుడు కాదండి, ఆయన సామాన్యుడు కాదు. గనక యేసు దగ్గరికి రాగలిగితే నీకు నీ కుటుంబానికి మేలు. ఇంతకాలం ఆయనకు దూరంగా ఉన్నావు, ఇంతకాలం ఆయన విడిచిపెట్టేశావు, ఇంతకాలం నాకు కాదనుకున్నావు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీళ్లు నిన్ను శుద్ధీకరించలేవు, సబ్బు నిన్ను శుద్ధీకరించలేదు, నీ పుణ్యకార్యాలు నీకు విముక్తినివ్వలేవు, కానీ యేసు రక్తము మాత్రమే నీకు విడుదల విమోచనిస్తుంది, క్షమాపణిస్తుంది. ఆయన ద్వారానే నీకు నిత్య జీవం దొరుకుతుంది. రా యేసు దగ్గరికి. యేసయ్యా అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి యొద్దకు రారు అని ఆయన చెప్తున్నాడు. యేసును నీ సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే నిత్య జీవం, యేసును తృణీకరించుకుంటూ వెళితే నిత్య జీవాన్ని కోల్పోతాం, నిత్య నరకాగ్ని మన కొరకు ఉంది అనేటువంటి విషయం దైవలేఖనం చెప్తుంది. యేసును నువ్వు రక్షణ తృణీకరించుకుంటూ వెళ్ళిపోయావా, నష్టపోతావు. రక్షణ కోరుకుంటే నిత్యత్వంలో యేసుతో ఉంటావు. తల వంచని ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, ఈ దినమందు నీ మాటలు వినటానికి సహాయం చేసావు, నీ కొందనాలు. నీ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. రక్షణ లేనివారు రక్షణ పొందటానికి, రక్షింపబడిన వారు రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ నీ కొరకు జీవించడానికి సహాయించండి. వారు ఆలకించి ఆయన్ని సేవించినలా తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరంలో సుఖముగా వెళ్ళబుచ్చుతారన్నావు. ఆ అనుభవం ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి, ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించి మేలిచ్చమని యేసునామను అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అన్న దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు సదాకాలము తోడయుండునుగాక, ఆమేన్. అందరు కొందనాలు. క్రిస్మస్ శుభాకాంక్షలు మీ కుటుంబానికి తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక.